నమస్కారం అండి, నేను డాక్టర్ మావా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మావా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ మనం మాట్లాడే అంశం ఏంటంటే హోమోసిస్టీన్ అనేటటువంటిది. ఈ జనరల్ చెకప్ యొక్క యోగంలో మీరు ఏ ల్యాబ్కైనా వెళ్ళి జనరల్ చెకప్ చేసేయండి, మొత్తం చూసేయండి అంటే వాళ్ళు అవసరమైనవి అనవసరమైనవి మీకు అనవసరమైన తెలిగిపోయిన చాలా వరకు పరీక్షలు ఒక ప్యాకేజ్ అంటూ చేసేస్తారు. 7-8 వేలు మీకు బిల్ వేస్తారు. వాటిల్లో ఒకటి ఈ హోమోసిస్టీన్ అనేటటువంటి పరీక్ష చేయడం. ఈ హోమోసిస్టీన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి కొంతమంది ఫిజిషియన్స్, కొంతమంది డాక్టర్లు దీనికి మా ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయడం, ఎంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటాం, దాంతో ఇదేదో గుండెలో బ్లాక్స్ వస్తుంది అనేటటువంటి చెప్పడం చేత వాళ్ళందరూ కార్డియాలజిస్ట్గా నా దగ్గరికి రావడం అంటే జరుగుతూ ఉంటుంది. అసలు ఈ హోమోసిస్టీన్ పెరగడం అంటే ఏమిటి, ఈ కథా కమిషన్ అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా. ప్రోటీన్స్ అని ఉంటాయి, మీకు తెలిసిందే, మనం ఎక్కువ మాట్లాడుతుంటాం. ఈ ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు అని తెలుగులో అంటారు. వీటిల్లో ఈ ప్రోటీన్ తయారవ్వడానికి కొన్ని మనకి బిల్డింగ్ బ్లాక్స్ లాగా కావాలి. అంటే ఏవైతే కూరితే, చేకూరితే మనకి ఒకడు అక్షరాలు చేకూరితే ఒక ఎలాగైతే మనకి సెంటెన్స్ వస్తుందో ఎగ్జాక్ట్గా అదేవిధంగా కొన్ని అమైనో యాసిడ్స్ అనేటటువంటి పదార్థాలు అవి ఒక చైన్గా చేకూరడం వల్ల అది ప్రోటీన్ అనేటటువంటిది తయారవుతుంది. వీటిల్లో కొన్ని సల్ఫర్ అనేటటువంటి ఎలిమెంట్ ఉన్నటువంటి ప్రోటీన్లు ఉన్నాయి, అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇవి సల్ఫర్ కంటైనింగ్ అంటారు. ఈ హోమోసిస్టీన్ అనేది సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్. అసలు మన భూమి మీద జీవం ఎలా మొదలైంది అన్నటటువంటిది పరీక్ష చేసినప్పుడు ఏమన్నారంటే, సూర్యుడికి మన భూమి ఎగ్జాక్ట్గా ఉన్నట్టు ఒక ఎంత దూరంలో ఉందో అది కరెక్ట్ దూరంలో ఉండడం వల్ల అక్కడేంటి మరీ ఎండ ఎక్కువగా ఉండదు, మరీ అంత చలి ఎక్కువగా ఉండదు. ఇట్లాంటి పర్ఫెక్ట్ పొజిషన్ సూర్యుడికి ఈ భూమి ఉండడం వల్ల పర్ఫెక్ట్గా లైట్ వేడి ఈ దాంతోపాటు మన చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో కరెక్ట్ మిశ్రమంలో ఉన్నటువంటి నైట్రోజన్ ఆక్సిజన్ ఇట్లాంటివి ఉండడం వల్ల ఇక్కడ మనకి లైఫ్ వచ్చి ఉండొచ్చు అనేటటువంటిది. అంటే ఇప్పుడు దాకా ఆ జీవం ఉన్నటువంటి వేరే గ్రహం మనకి ఈ విశాల సృష్టిలో మనకి యూనివర్స్లో మనకి తెలియదు. ఇప్పుడు దాకా ఎక్కడ లైఫ్ ఉందనేటటువంటి ఆనవాలు కూడా లేవు. కానీ ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇన్ని గ్రహాలు ఉన్నాయి, కానీ ఎక్కడా జీవం లేదు, భూమి మీద మాత్రమే ఎందుకున్నది అనేటటువంటిది ఎంతో విచిత్రమైనటువంటి విషయం కదా. సైంటిఫికల్గా అలా ఆలోచించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ పర్ఫెక్ట్ పొజిషన్ వల్ల సూర్యుడు అంటే ఒక నక్షత్రం నుంచి ఒక గ్రహం పర్ఫెక్ట్గా ఈ పొజిషన్లో ఉన్నట్లయితే దాన్ని 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. అంటే భూమి ఎంత దూరంలో ఉందో బేసికలీ ఆ ఉండటం వల్ల కొన్ని సల్ఫర్ ఉన్నటువంటి ఈ అమైనో యాసిడ్స్లోంచి జీవం వచ్చింది అని. సో సల్ఫర్ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్లో హోమోసిస్టీన్ ఒకటి. సో భూమి మీద జీవానికి మాతృక అని చెప్పచ్చు, దీని నుండి జీవం వచ్చింది అనేటటువంటిది ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. అలాంటి వాటిల్లో ఈ హోమోసిస్టీన్ ఒకటి. సో ఇది నిజానికి మన శరీరానికి మూలమైనటువంటి అమైనో యాసిడ్. ఒక్కొక్కసారి ఇది శరీరంలో అనుకున్న దానికంటే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది పరీక్షల్లో. అలా కనిపిస్తే అప్పుడు ఇది రక్తంలో గడ్డలు కట్టచ్చు, లేదా కొన్ని రకాల నరాల జబ్బులు రావచ్చు, కిడ్నీ జబ్బు రావచ్చు. ఇట్లాంటివి కొన్ని ఎక్స్ప్లనేషన్స్ ఉన్నాయి, కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. అసోసియేషన్స్ అంటే ఈ రెండు కలిపి ఒక జబ్బు ఉన్నప్పుడు పరీక్ష చేస్తే ఇది ఎక్కువ కనిపించింది, ఇది ఎక్కువగా ఉండటం వల్ల జబ్బు వస్తుందా అనేటటువంటిది ఇంకా నిర్ధారణ కాలేదు. సో ఈ ఎప్పుడైతే హోమోసిస్టీన్ ఎక్కువగా కనిపిస్తుందో అప్పుడు శరీరంలో రక్తము రక్తనాళాల్లో సిరల్లో ధమనిలో రెండిట్లో కూడా రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడం అంటే గమనిస్తూ ఉన్నారు. దాని ట్రీట్మెంట్ నడుస్తుంది. దానికి ట్రీట్మెంట్ ఏంటయ్యా అంటే బి కాంప్లెక్స్ ఇవ్వడమే సరిపోతుంది అంటున్నారు. సో మనం రివర్స్గా చూసినప్పుడు ఎవరెవరిలో అయితే ఈ బి కాంప్లెక్స్ తక్కువగా ఉంటుందో వాళ్లలో హోమోసిస్టీన్ ఎక్కువగా కనిపిస్తూ ఉండి ఉండొచ్చు. అలాంటప్పుడు హోమోసిస్టీన్ తగ్గడానికి బి కాంప్లెక్స్ ఇవ్వడం ఇచ్చేవరకు అదే జరుగుతున్నప్పటికీ కూడా బి కాంప్లెక్స్ కరెక్ట్ చేయడం వల్ల హోమోసిస్టీన్ తగ్గిపోతుంది. సో అసలు ప్రాబ్లం బి వైటమిన్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం వల్ల ఇది పెరుగుతుంది, దాని రియాక్షన్ తప్ప ఇది ఒక జబ్బు కాదు అనేటటువంటిది ఒక ఆలోచన ధోరణి. సో కొంతమందిలో ఎందుకు ఇలా వస్తుంది అంటే అది చాలా వరకు జెనెటిక్ అని చెప్తున్నారు. కొన్ని ఫ్యామిలీస్లో అలా ఉంటుంది, తీవ్రంగా హోమోసిస్టీన్ పెరిగి ఉంటుంది, ఎందుకో మనకు కారణం తెలియదు. ఒక్కొక్క కొంతమందిలో బి కాంప్లెక్స్ తగ్గి ఉండటం వల్ల కూడా కారణం కావచ్చు. అలాంటి వాళ్ళు సింపుల్గా బి కాంప్లెక్స్ మీరు ఇచ్చినట్లయితే హోమోసిస్టీన్ నార్మల్ అవుతుంది, దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏమిటో పోతాయి అని చెప్తున్నారు. సో బి కాంప్లెక్స్లో బి6, బి9, బి12 ఈ మూడు
ఇస్తారు. దాన్ని బి కాంప్లెక్స్ అంటారు. కాంప్లెక్స్ అంటే ఒక సమూహం కదా. బి అనేటువంటిలో 12-15 వైటమిన్స్ ఉన్నాయి. దాంట్లో మనకి 6, 9, 12 ఈ మూడు మనకి ఈ సల్ఫర్ కంటెనింగ్ అమైన యాసిడ్స్ యొక్క తయారీకి అది మనకి చాలా ముఖ్యం బేసికలీ. సో ఎవరెవరిలో అయితే రక్త పరీక్షల్లో ఈ హోమోసిస్టిన్ అది 15 కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది హోమోసిస్టిన్ పెరిగింది అనడానికి మనకి సంకేతం. దానికి కారణం బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అవ్వచ్చు, జెనెటిక్ కారణాలు కావచ్చు, కిడ్నీ కారణం కావచ్చు, థైరాయిడ్ సరిగా పనిచేయడం పోవడం పోకపోవడం వల్ల కావచ్చు, ఇట్లా రకరకాల కారణాలు ఉండొచ్చు. దాంట్లో చాలా వరకు ట్రీటబుల్లే. జెనెటిక్ అంటే అఫ్కోర్స్ మనం ఏం చేయలేము, కానీ మిగతా కిడ్నీ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, బీ12 శరీరంలో తక్కువ ఉండడం, ఇవన్నీ కూడా చాలా సింపుల్ ప్రాబ్లమ్సే కదా. హోమోసిస్టిన్ పెరిగింది పెరిగింది దానికి ఏం చేద్దాం అనే అటువంటి అని భయపడి మిగతా వాళ్ళని భయపెట్టి జీవితాంతం బీ కాంప్లెక్స్ కానివ్వండి ఇవి మింగించేటటువంటి దానికంటే కూడా అది ఎందుకుంది అని మిగతా కారణాలు రూల్ అవుట్ చేసుకుని ఎస్పెషల్లీ బీ12 బీ6 బీ కాంప్లెక్స్లు చాలా చోట్ల ఉన్నాయి. ఇది ఇచ్చి ఒక 2 నెలల్లో సెటిల్ అయిన తర్వాత ఇవి ఆపేయడం అనేది ముఖ్యం. చాలామందికి ఈ బీ కాంప్లెక్స్ రక్తంలో పరీక్ష చూస్తే అది 200 ఉండాల్సినటువంటి బీ12 2000, 5000 ఇట్లా ఉంటుంది. ఏంటమ్మా అంటే మా డాక్టరు బీ కాంప్లెక్స్ వేసుకోమని రాశారండి, అందువల్ల వేసుకుంటున్నాను. అఫ్కోర్స్ ఇది అతి ట్రీట్మెంట్. సో మీరు దీనికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు 2 నెలల తర్వాత చూడండి బీ12 అనేటటువంటిది 200 వచ్చేసినట్లయితే ఇంకా ట్రీట్మెంట్ అవసరం లేదు, అది ఆపేయడం అనేది అవసరం. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, హోమోసిస్టిన్ పెరగడం అనేటటువంటిది తీవ్రమైనటువంటి ప్రమాదం కాదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వారానికి 3-4 చూస్తాను హోమోసిస్టిన్ పెరిగిపోయింది, దీనికి ఇప్పుడు రక్తం గడ్డలు కట్టేస్తోంది నాకు, నేను ఏం చేయాలి నా దగ్గరకు వచ్చేవాళ్ళు కనీసం 3-4 చూస్తుంది. ఒక ఆవిడ ఫోన్లో, ఒక కొత్త వధువు అనుకుంటా, ఫోన్లో నాకు ఫోన్ చేసి మా ఆయనకి ఎట్లా ఎక్కువ ఉంది, ఇప్పుడు నేను సంసారం చేయాలా వద్దా, తీవ్రమైనటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు ఎట్లా అనేటటువంటి చాలా బాధగా భయంగా ఫోన్ చేసింది. వాళ్ళకి ఎంత ప్రోగ్రామ్ అయిపోయి ఉంటారంటే మనం ఎంత సర్ది చెప్దామని ప్రయత్నించినా ఆడు పూర్తి కన్విన్స్ చేయలేకపోయాను నేను బేసికలీ. ఎందువల్ల మన డాక్టర్ భయపెట్టాడు, మీరంత తేలిగ్గా తీసేస్తున్నారు ఏమిటి, ఆయన కరెక్టా మీరు కరెక్టా అని వాళ్ళకి ఏదో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు భయపడటానికే వాళ్ళు అంటే తీవ్రమైన ప్రాబ్లం ఉందేమో అన్నటువంటి దానికే వాళ్ళు ముందు మొగ్గు చూపుతారు. మనసు మానవ నైజ్యం అది బేసికలీ. సో హోమోసిస్టిన్ 15 కంటే ఎక్కువ ఉంటే అది ఎక్కువ ఉన్నట్టు, 15 నుంచి 30 ఉంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు, 100 కంటే ఎక్కువ ఉంటే తీవ్రంగా ఎక్కువ ఉన్నట్టు. దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంతే తప్ప ఇది పెరగటం అనేది తీవ్రమైనటువంటి గుండె జబ్బులకి కారణం అని మాత్రం అనుకోకండి. గుండె జబ్బులే కాదు, ఇవి ఒకవేళ పెరిగితే నిజంగా కనుక జెనెటిక్గా తీవ్రమైనటువంటి హిమోసిస్టిన్ పెరిగే అవకాశం ఉంటే ధమంలో శిరల్లో కూడా 2 రక్తం గడ్డగడుతుంది, అప్పుడు కూడా ట్రీట్మెంట్ చాలా తేలిక, బీ12 ఇస్తే పొత్తుగా సెటిల్ అవుతుంది. సో హోమోసిస్టిన్ అనేది మీరు భయపడేంత ప్రాబ్లం కాదు అని చెప్పడానికి ఈ వీడియో యొక్క సారాంశం అండి. నమస్కారం.